ఐదు రోజుల వాళ్ళ కార్డు ఇవ్వాలనేది మా ప్రభుత్వం తల విధానం. అది ప్రారంభించిన సమయంలో ఈ కరోనా రావడం, ఈ కొన్ని సాంకేతిక ఇబ్బందులు రావడంతో వాటిని చేయలేకపోయాము. మొన్న లాస్ట్ చెప్పు కూడా ఇబ్బందులు కూడా చెప్పడం జరిగింది. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, వాటిని కూడా పరిశీలించండి. వీళ్ళెంత మటుకు ఆ కార్డులు నేను పెట్టుకున్నాను, నా పెండింగ్లో ఉంది, నాకు రాలేదు, లేకపోతే నా కార్డు లేదు, నేను అర్హుడిని, నాకు ఇవ్వండి అని అడిగితే వీళ్ళేంతవరకు వారు కూడా కొత్త కార్డు కూడా ఇచ్చి కూడా ఒక ఐదు రోజుల్లో పరిశీలన చేసి మన తాలూకా నిబంధనలు ఏమున్నాయో నిబంధన ప్రకారం ఉంటే వారు కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పని, వారికి కార్డు ఇచ్చి ఏర్పాటు చేయాలని చెప్పని, బియ్యం ఇచ్చి ఏర్పాటు చేయాలని చెప్పారు. అంటే దీనికి అందరికీ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆయన తాలూకా ఆలోచన ఏంటంటే ముఖ్యమంత్రి గారిది, ఇటువంటి పనులు లేని సమయంలో ఈ కరోనా మహమ్మారి ఉంటున్న నేపథ్యంలో ఏ ఒక్కరు కూడా అందరూ కూడా ప్రాణాలని గుప్పట్లో పెట్టుకుని ఇవాళ ప్రపంచం అంతా కూడా ఉంటున్న నేపథ్యంలో ఏ ఒక్కరు కూడా ఆకలి కోసం ఇబ్బంది పడకూడదు, అన్నం కోసం ఆరోగ్య చేర్చకూడదు, ఏ ఒక్కరిని బాధ పెట్టకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితి ఉండాలి. ఎంతమందికి మనం భీము ఇవ్వట్లేకపోతున్నామని కాకుండా ఎంతమందికి మనం అవకాశం తినడానికి ఏర్పాటు చేయగలుస్తాం అంతమందికి చేయండి, లిబరల్గా ఆలోచన చేయండి అని చెప్పింది ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. వీటితో పాటు మన ప్రభుత్వం ఇస్తున్న 1,000 రూపాయలు ఏవైతున్నాయో ఆ 1,000 రూపాయలు ఎవరికైతే అందలేదు, బియ్యం ఇచ్చిన కార్డు ఇచ్చిన ప్రతి వ్యక్తి కూడా 1,000 రూపాయలు ఇవ్వాలనేది కూడా నిర్ణయం తీసుకుని వారందరికి కూడా ఎవరికైతే ఇవ్వలేకపోయారో ఈ 10 రోజుల్లో ఆ నెంబర్ అందరినీ కూడా సమీకరించి వారికి కూడా 1,000 రూపాయలు అందే ఏర్పాటును కూడా ప్రభుత్వం చేయ 1,000 రూపాయలు కూడా వాళ్ళకి అందే ఏర్పాటుని మరి చేయమని చెప్పని మరి వీడియో కాన్ఫరెన్స్లో మనం ప్రభుత్వ ఆదేశంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జిల్లా కలెక్టర్ అందరూ ఆదేశించారు. ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు జరిగింది. వాటితో పాటు మరి రైతాంగం గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇందాక చెప్పాను ఏదైతే ఈ పెరిషబుల్ గూడ్స్ ఏవైతున్నాయో అరటి, టమాటో, బత్తాయి, మామిడి వీటన్నింటినీ కూడా ఆయా ప్రాంతాల్లో మార్కెట్లలో వాటి తాలూకా పరిస్థితులు చూసుకొని వాటన్నింటినీ కూడా రాష్ట్రంలో మరి ఉన్న ఈ సంఘాల డ్వాక్రా సంఘాల ద్వారా, మెప్మా గ్రూపుల ద్వారా, మెప్మా సంఘాల ద్వారా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వాటన్నింటినీ కూడా అమ్మే ఏర్పాట్లని ప్రధాన అందుబాటులో తెచ్చి ఏర్పాట్లు చేయమన్నారు. పక్క రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడ మార్కెట్స్ ఉన్నాయో ఓపెన్ చేయించి ఉన్నాయో వాళ్ళతో సంప్రదింపులు చేసి అక్కడ కూడా వీటన్నింటి కూడా పంపే ఏర్పాటు చేయమని గత 15 రోజులుగా రోజు రోజుకి మానిటరింగ్ చేస్తూ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్న నేపథ్యాన్ని ఏ విధంగా జరుగుతుందని ఒకసారి మళ్ళీ దాని మీద కూడా ఇవాళ పరిశీలన చేశారు. ఇది ఇవాళ ఒక్కరోజే కాదు, ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ చెప్పడమే కాదు, ప్రతిరోజు కోవిడ్ గురించి ఇవాళ ఈ దీని మీద వచ్చిన దగ్గర నుంచి గత 21 రోజు కూడా నుంచి కూడా ప్రతిరోజు ఆయన దీని మీద సమీక్షిస్తూ ముఖ్యంగా వ్యవసాయ రంగం మీద దృష్టి పెడుతూ వాటి మీద ఆలోచన చేస్తూ చెప్తున్నారు. వీటన్నిటితో పాటు కొత్త అంశాన్ని మరి అంకరార్పణ చేయమన్నారు. జనతా బజార్లు అనేది మనం పండుతున్న పంట, అది ఏ రకమైన పంట అయినప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైన పంట పండుతుంది అది పరిశుభ్రత హార్టికల్చర్ అవునాయండి లేకపోతే అగ్రికల్చర్ అవునాయండి ఏదైనా సరే వాటికన్నిటికీ కూడా మన మార్కెట్ల ద్వారా మనం అమ్ముకునే ఏర్పాటుని మనకు అన్ని ప్రాంతాల్లో వేసుబాటుకు ఉండే ప్రాంతాన్ని దాంతోపాటు ప్రజలకు నిత్యావసరాలకు అవసరమైన
గుర్తించి వాటిని కూడా అందుబాటులో తేవడం, వాటితో పాటు ఏదైతే ఈ కూరగాయలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వాటిని కూడా ఏ ప్రాంతాలు ఏ పడతాయని చూసి అవన్నింటినీ కూడా రాష్ట్రం అంతా కూడా ఏ ప్రాంతాలకు ఏ రకంగా పంపించాలో ఒక నెట్వర్క్ని తయారు చేయమన్నారు. ఒక కాన్సెప్ట్తో, ఒక ఆలోచనతో, ఒక విధానంతో మనం త్వరలోనే ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామాల్లోనూ, పట్టణం అంటే వార్డుల్లో, ఈ జనతా బజార్లు, వైఎస్ఆర్ జనతా బజార్లు అనే బజార్లు మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ జరిగిన ఈ కోవిడ్ తాలూకు ఇచ్చిన మనకిచ్చిన దీంట్లో మనం పడే ఆలోచనని, మనం పడుతున్న ఇబ్బందుల్ని, దీన్ని ఏ రకంగా ఇప్పుడు సమస్యలు వెంటనే అధిగమించాలంటే ఒక శాశ్వతమైన ఒక ఆలోచనతో, విధానంతో మనం ముందుకెళ్ళాలంటే ఈ జనతా బజార్లని ఆవశ్యకతని చేయమని చెప్పని, దాని మీద కూడా అధికారుల్ని దృష్టి పెట్టి ఒక విధానం ద్వారా రమ్మన్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా ఆదేశించారు, ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ప్రభుత్వ విధానంగా రాబోయే కాలంలో ఉండాలని చెప్పి దాంతోపాటు మన రాష్ట్రం, మరి ఏది ఇందాక మీకు చెప్పాను ఈ ప్రొక్యూర్మెంట్ విషయంలోనూ, ధాన్యాన్ని ఇంతకుముందు పాడి పంచాయతీ సెంటర్లే కాకుండా గ్రామాల్లోనే వాటిని తెరవమన్నారు. అక్కడికే తేమ పరీక్షించే యంత్రాలు తీసుకుని అక్కడే వాటిని పరీక్షించి అక్కడి నుంచే ఆ ప్రొక్యూర్మెంట్ చేయాలనేది కూడా ఆదేశించడం కూడా జరిగింది. ఒక పక్క వచ్చి ఈ కరోనా ఎక్కడెక్కడైతే తీవ్రంగా ఉందో, సుమారు మన రాష్ట్రంలో ఇవాళ 453 కేసులు చాలా పాజిటివ్ కేసులు వచ్చాయి. అత్యధికంగా గుంటూరులో 109, తర్వాత కర్నూలులోను, తర్వాత నెల్లూరు, ఆ రకంగా ఈ కేసులు వచ్చినాయి. ఆయా ప్రాంతాలన్నీ అన్నింటినీ కూడా హాట్స్పాట్స్గా గుర్తించి వాటిని అన్ని రెడ్ జోన్గా ఏర్పాటు చేసి కంటైన్మెంట్ జోన్ చేసి అన్ని నిత్యావసర సరుకులు కూడా ఇంక్లూడింగ్ కూరగాయలతో కలుపుకొని, వెజిటబుల్స్ కలుపుకొని వాళ్ళ ఇంటికి చేర్చే ఏర్పాటుని చేయాలని చెప్పి ఆదేశించారు. వాటితో ఇప్పుడు సర్వేలెన్స్ జరుగుతుంది, రోజు పరీక్షలు జరుగుతున్నాయి. ఏ ఇంట్లో అంతా కూడా సర్వే జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ ఏ ఒక్కరికి చిన్న ఆరోగ్యం బాగోలేకపోయినా వారిని గుర్తించి ఈ గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఏమన్నా మెడికల్ టీమ్స్తో, అర్బన్ మెడికల్ టీమ్స్తో వాళ్ళని పరీక్షించడమే కాకుండా అవసరమైన మందులు కూడా, మెడిసిన్స్ కూడా వాళ్ళకి అందే ఏర్పాటు చేయాలనేది కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఇంతే కాదు, ఇవాళ ఉన్న కరోనా, ఇవాళ నిత్యావసర సరుకులుగా ఉన్న అత్యవసరాన్ని దృష్టిలో పెట్టుకుని బ్లాక్ మార్కెట్ కానీ లేదు ధరలు అత్యధికంగా అమ్మే ఏర్పాట్లు కానీ ఎక్కడ కూడా జరగకూడదనే విషయాన్ని చెప్పడమే కాకుండా ప్రతి షాప్ దగ్గర కూడా ఆ షాప్లో ఏవైతే అమ్ముతారో వస్తువులు ఆ ధరలన్నింటినీ కూడా ధరల పట్టికి కూడా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకి ఆ ధరలు అమ్మే ఏర్పాటును కూడా మరి చేయాలని చెప్పని, పట్టికలు కూడా ప్రదర్శించాలని చెప్పని. ఒకవేళ ఎవరైనా పట్టికలో ఉన్న ధర కంటే ఎక్కువగా ధరలు కానీ అమ్మే కానీ ఉంటే వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అవసరం మీద కేసులు పెట్టారని సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పని. ఈ జరుగుతున్న పరిణామాలని లో వాళ్ళు ఈ బ్లాక్ మార్కెట్ని చేయకుండా ఉండాలని చూసుకోవాలని చెప్పిన అధికారులు ఆదేశించడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఈరోజు. వీటితో పాటు నిన్నటి రోజున మన కాలేజీలకి అందరికీ కూడా పాత బకాయిలు, గత ప్రభుత్వం పెట్టిన బకాయిల్ని, దాంతోపాటు ఈ సంవత్సరంలో ఉన్న ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ని కూడా ప్రభుత్వం సుమారు 2,000 కోట్ల వరకు కూడా కాలేజీకి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా రిలీజ్ చేశారు.
అందులో జరిగిన ఇంతకుముందు ఏదైతే విద్యార్థుల దగ్గర వాళ్ళకున్న గ్యాప్స్కి వచ్చి విద్యార్థుల దగ్గర వీరి రాలేదని చెప్పిన ఏ కాలేజీ యాజమాన్యాలు కానీ డబ్బులు కానీ ఫీజులు కానీ వాళ్ళ దగ్గర ముందుగా కలెక్ట్ చేసుకుంటే తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి. ఇవ్వకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. దాన్ని ఉన్నత విద్యాశాఖ పర్యవేక్షించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం కూడా జరిగింది. ఇంకా రాబోయే కాలంలో నూతన విధానాన్ని తీసుకొస్తున్నాం. 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఏది ఉందో దాన్ని ఆయా తల్లులకి ఇచ్చి తల్లుల ద్వారా ఆ ఫీజుని కట్టి ఏర్పాటు కూడా చేయిస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పి దాని మీద పర్యవేక్షించాలని ఉన్నత శాఖ అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మరి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ రాష్ట్రంలో మనకున్న మన ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగానికి తగిన సలహా సూచనలు ఇస్తూ ఏదైతే గ్రామీణ ప్రాంతం రైతాంగ వ్యవసాయం ఆధారపడిన మన ఎకానమీ ఏదైతే ఉందో ఎవరు ఏ ఇబ్బంది పడటం దానికి ఒక పక్క దానికి కావాల్సిన తల్లిపోయే సూచనలు ఇస్తూ ఈరోజు మరి వీడియో కాన్ఫరెన్స్ని రాష్ట్రంలో అధికారులందరితోనూ కూడా ఇవాళ సమీక్షించడం జరిగింది. ఒకటి రెండు అంశాలని అధికారులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించి ఎవరైతే క్వారంటైన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కొంతమంది మాకు 14 రోజులు అయిపోయింది మేము వెళ్ళిపోతాం మాకు నెగిటివ్ వచ్చింది అని చెప్పని వాళ్ళు ఆదేశించిన వాళ్ళు అడుగుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారి వారితో క్షుణ్ణంగా అని ఇది వారి కోసం వారి ఆరోగ్యం కోసం వారి కుటుంబ ఆరోగ్యం కోసం తద్వారా ఈ సమాజం తాలూకా ఆరోగ్యం కోసం ఈ రాష్ట్రం తాలూకా ఆరోగ్యం కోసం దేశం కోసం ఇవాళ చేస్తున్న ఇది అంతే తప్ప ఏ ఒక్కరి మీదో వాళ్ళని కట్టడి చేయాలనే ఆలోచనతో కాదు. వాళ్ళని కన్విన్స్ చేయండి. ఏదైతే గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటోకాల్ ఏదైతే క్వారంటైన్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఉన్న ప్రకారం ఎన్ని రోజులైతే వాళ్ళ గురించి ఆ రోజుల్లో వాళ్ళకి ఏదైతే టెస్టులు చేసి నెగిటివ్ వచ్చిన వారిని మళ్ళీ తర్వాత ఎన్ని రోజులు మళ్ళీ టెస్ట్ చేయాలో చేసి అప్పుడు వాళ్ళని పంపించండి. పంపించినప్పుడు కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చూసుకోండి. ఒకవేళ ఆర్థిక పరిస్థితులు కానీ ఇబ్బందికరమైన కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పరిస్థితులు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి భోజనం మళ్ళీ వాళ్ళకి అవకాశం ఉంటుందో లేదో ఆలోచన చేయండి. చేసి వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి 1,500 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి పంపించండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు శుభ్రంగా గడిచే పరిస్థితి ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా చేయమని చెప్పారు. అంటే ఎందుకు చెప్తున్నారండి ఇదంతా కూడా అది ప్రభుత్వం ఉంది. ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఒక మానవత్వంతో వాస్తవ పరిస్థితిని క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితుల్ని వారసాలకు ఆవేదని వాళ్ళకున్న స్థితిగతులను ఆలోచన చేసుకుని ఇవాళ ప్రతి అంశాన్ని కూడా ఏదో డెలికేసీగా తీసుకోకుండా అది యూనిఫామ్ పాలసీ అనేది కాకుండా ఏ పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో ఉన్న పరిస్థితిని కూడా మనం క్షుణ్ణం పరిశీలన చేసుకుని దాన్ని అధిగమించడానికి దాన్ని నుంచి వారు నిలదొక్కుకోవడానికి వారికి కావాల్సిన సహాయాన్ని ప్రభుత్వం అందించాలి. ప్రభుత్వం అంటే అందరి దీన్ని ప్రభుత్వం నాది అనే ఒక ధైర్యాన్ని కల్పించాలి మనం అనే దృక్పథంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవాళ ఆయన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన చెప్పిన మాటలు ఇవి. ఆ విధంగా అధికారులందరినీ కూడా తుచ్చా తప్పకుండా చేయమని చెప్పారు. కొందరు అధికారులు వచ్చి ఈ కొన్ని దగ్గర ఈ బజార్లో కొద్దిగా అది ఎక్కువగా ఉండడం రష్ అవుతున్నాయి అని చెప్పి కూడా కొన్ని సూచనలు కొన్ని పత్రికలు వచ్చినట్టు కూడా కొన్ని చెప్తే వెంటనే అవసరమైతే దాని తాలూకు సంఖ్యను పెంచండి. పెంచి వాటిని ఎక్కడికక్కడే కట్టడి చేయండి. సోషల్ డిస్టెన్స్ని పాటించి ఏర్పాటు చేయండి అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా
Opaka Karanka and Dini Katra Mahama and Katra Cheskuntu Bapakochi Yedite, Gamani Pranta Lamutuna Raitanganaki, Raitu Kuliki, Heavis and Ependi Rakunda Vartaka Managul Kosum, Yostaka Parishil Kosumala, Alasin Cheskuntu Shiva Pratibokaki Salah Suchin Imbra Kakunta Rozu Grabe Kalamlo. ఈ కరోనా తగ్గిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తాలూకా విధానాలను విధాన కల్ప విధాన రూపం ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల నుంచి రైతు భరోసా కేంద్రాలు కానీ లేదు ఆరోగ్య కేంద్ర వైఎస్ఆర్ క్లినిక్లు కానీ వాటి తాలూకా ప్రాధాన్యతలు కూడా ఉత్తరిగి ఎంత త్వరితగతంగా వాటిని ఏర్పాటు చేస్తారంత మంచిది అనే ఆలోచనతో వాటి మీద కూడా మరి ఎనర్జీస్ నుంచి ఆ కార్యక్రమాలు జరగాలనే దిక్కులో వాటి కార్యక్రమం వచ్చే కాకుండా ఇవాళ మరి ముఖ్యమంత్రి గారి ఇవాళ ఆయన తాలూకు ఆలోచనలో ఇవాళ ప్రభుత్వ విధానాన్ని ఇవాళ చెప్పడం జరిగింది. ఇదేదో ఎవరో మెప్పు కోసమో ఎవరో చెప్తారనో ఎవరు చూస్తారనేది కాకుండా రోజు కూడా ప్రతిరోజు నాకు తెలిసి ఇవాళ చూస్తుంటే ఇవాళ పత్రికలు చూస్తున్నాం ఇవాళ మన అన్ని జరుగుతుందంతా కూడా మీడియాలో కానీ ఎక్కడైనా చూస్తుంటే ప్రతిరోజు ఈ కరోనా మీద రివ్యూ చేస్తున్న వాళ్ళు ఈ దేశంలో ఒకరో ఇద్దరో ముగ్గురో ఐదో పది మంది ముఖ్యమంత్రులు ఉంటే అందులో మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రథమలు అని చెప్పక తప్పదు. మనకున్న నాలుగు దిక్కుల్లో అటు ఉత్తరాన ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రిని చూసుకున్నా లేక దక్షిణ మహారాష్ట్రం చూసుకున్నా లేక తూర్పున రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసుకున్నా లేక పశ్చిమాన ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసుకున్నా ప్రతిరోజు ఒకటి ఒకసారి రెండుసార్లు ఒకసారి తప్పనిసరి రెండోసార్లు కూడా ఈ కరోనా ఏ విధంగా దీన్ని ఉన్నది ఏ రకంగా మనం ఇచ్చిన సూచనలు పాటిస్తున్నారు ఏ విధంగా రైతాంగం కానీ సామాన్య ప్రధానికం కానీ ఏ విధంగా వారికి మనుగడ ఉంటుంది వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అనే విషయాన్ని ఆలోచించుకుంటూ దానికి ఏ రకంగా దాన్ని వౌరకం అవ్వడానికి ఏ ఏ కార్యక్రమాలు చేసుకోవాలో వాటిని అన్నింటినీ కూడా మనం వారు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రధానికి అందరినీ కూడా తెలియజేస్తాం. దయచేసి ప్రజలందరినీ కూడా కోరుతున్నాం ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఇవాళ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ఇవాళ మీరు దయచేసి ఇంతవరకు కూడా మీరు సమర్థిస్తూ ఇచ్చిన సలహాని సూచనని పాటిస్తూ ఎక్కడో అక్కడెక్కడో తప్ప నూటుకు 100% కూడా ఇవాళ కోఆపరేట్ చేస్తూ ఈ కరోనాను మన రాష్ట్రం నుంచి పారదోలడానికి దీని నుంచి మనం బయటపడడానికి మీరు అందరూ సహకరిస్తున్నారు. ఇక ముందు కూడా మరి ముఖ్యమంత్రి గారి మాటగా మీరు సహకరించమని మిమ్మల్ని కోరుతున్నాం. మరి ఈ నేపథ్యంలో కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు ఏదో టెస్టులు చేయలేదని ఏదో టెస్టింగ్ కిట్లు టెస్ట్ పర్సంటేజ్ ఏదో తక్కువ చేశామని అని ఏవో మరి వారు తెలిసి మాట్లాడుతున్నారా తిరిగి మాట్లాడుతున్నారా లేదు ఈ ఇష్యూని వచ్చి రాజకీయాలు చేయాలని ఆలోచనతో మాట్లాడుతున్నారా అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా. మేమైతే మా ప్రభుత్వం అయితే మా ముఖ్యమంత్రి అయితే రాజకీయాలకు తోగు లేకుండా మన బాధ్యతగా ఇవాళ ఇవి చేస్తున్నాం. ఎందుకంటే ఉదాహరణకి ఈ కరోనా మన భారతదేశంలో మొదట మనం గుర్తించిన తేదీ నాటికి అంటే ఫిబ్రవరి నెలలో దీన్ని మనం గుర్తించడం జరిగింది. ఈ కరోనా ఆ రోజుకి మన రాష్ట్రంలో కరోనా టెస్టులు చేసే అవకాశం 90 మందికి మాత్రమే ఉండేది, 5 నుంచి 90 మందికి ఉండేది. అత్యధికంగా 90 మందికి అవకాశం ఉండేది రోజుకి టెస్టులు చేసే అవకాశాన్ని. ఈరోజు దాన్ని 2000 మందికి టెస్టులు చేసే పరిస్థితికి ఈరోజు రాష్ట్రం అవకాశాలు పెంచుకెళ్ళింది. ఓ పక్క నుంచి
నా ముందు ఒక ప్రాంతం, తర్వాత రెండు ప్రాంతాలు, తర్వాత నాలుగు ప్రాంతాలు, తర్వాత ఏడు ప్రాంతాలు. అలా దీన్ని విస్తరించి ఇవాళ 2000 మందికి ఇవాళ టెస్టులు చేస్తున్నాం. అత్యధికంగా భారతదేశంలో ఏ రాష్ట్రమైనా పరీక్షలు వ్యక్తిగత పరీక్షలు జరుగుతుందంటే అది మన రాష్ట్రంలో ఎక్కువ జరుగుతున్నాయి. సుమారు ఈ రోజు అయితే 2000 టెస్టులని చేసే అవకాశాన్ని మన రాష్ట్రంలో కలిపి మనం అవకాశం చేసుకున్నాం. ఇవాళ చేసుకొస్తున్నాం, ఇది వాస్తవం. ఆరోగ్యంగా కాకుండా అంత విపత్కరమైన పరిస్థితి వచ్చినా సరే తట్టుకోవడానికి ఒక స్టేజ్ వైజ్ కేంద్రం ఏదైతే ఈ కరోనా దీని గురించి ఇచ్చిన ప్రోటోకాల్ ఏదైతే ఉందో వైద్య నిపుణులు చెప్తున్న ఏవైతే ఆ ప్రకారం అంచెలంచెలుగా తీసుకున్న స్టెప్స్ని కూడా తీసుకుంటున్నాం. ఒక పక్క క్వారంటైన్ సెంటర్స్ని నియోజకవర్గ స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను ఎవరైనా అనుమతులు అనుమానితులు ఉంటే, సస్పెక్ట్ ఎవరికైనా ఉంటే వారికి ఇంట్లోనూ క్వారంటైన్ హాస్పిటల్స్లో, ఐసోలేటెడ్ హాస్పిటల్స్లోను, మళ్ళీ మామూలు హాస్పిటల్స్లోను, దాంతోపాటు ఫైనల్గా కోవిడ్ హాస్పిటల్స్లోను వాటిలో కూడా సుమారు ఇప్పటివరకు అయితే 500 వరకు అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, దాని నుంచి ఇప్పుడు సుమారు 2000 బెడ్స్ వరకు, సుమారు 2000 బెడ్స్ వరకు అంటే సీరియస్ పేషెంట్స్ వస్తాయి. మన దగ్గర అయితే అంత సీరియస్ పేషెంట్స్ ఎవరు లేరు, కానీ వస్తే అంతవరకు కూడా కెపాసిటీని మనం పెంచుకొని వెళ్తున్నాం. రాష్ట్రంలో వెంటిలేటర్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంతవరకు కూడా ఇంకా కావాలని ఇంకా చేస్తాం. ఇంకా ర్యాపిడ్ టెస్టింగ్ కూడా చేసే పరిస్థితి ఉంది. ఒక పక్క ఎక్కడెక్కడ ఏ అవకాశం ఉంటే అన్నింటినీ కూడా తెచ్చి సేకరించి వాటికి ఎంత డబ్బు ఖర్చు, వృధా డబ్బు అవసరమా, దానికి అవసరమా అనేది కాకుండా దాన్ని పెట్టి ఉంటే ఏ పరిస్థితి వస్తే ఏం చెప్పలేమనే ఉద్దేశంలో చేస్తూ వస్తున్నాం. ఇదేదో నేను చెప్పిన మాట కాదు, నిన్న కాక మన నేషనల్ ఛానల్స్లో, మన జాతీయ ఛానల్లో కూడా వచ్చింది. దేశంలో ఉన్న బెస్ట్ స్టేట్స్ దీని గురించి, కరోనా గురించి పర్యవేక్షిస్తున్న రాష్ట్రాల్లో, కట్టడి చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని, తీసుకున్న స్టెప్స్ సంతృప్తికరమైన రిజల్ట్స్ ఇస్తున్నాయి, ఫలితాలు ఇస్తున్నాయి అనే విషయాన్ని మనం చెప్పడం జరిగింది. అది నేను చెప్తున్న విషయాన్ని. అంతేగాని టెస్టులు లేవు, మీరు ఈ పర్సంటేజ్ లేవు, ఇప్పుడు అది అలాంటి మాటలు మాట్లాడడం అనేది అది సమంజసం కాదు. అది కొంత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీ, మీ రాజకీయాలతో స్థైర్యం దెబ్బతీసే మాటలు మాట్లాడి ఏదో రాజకీయ లబ్ధి పొందామని చూస్తే అది పొరపాటు అని చెప్పి ఆ మాట్లాడిన పెద్ద మనుషులు చెప్తున్నా. ఎందుకంటే చూశాను మరి చంద్రబాబుని మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడడం నాకు తెలియదు. కానీ సరే ఆయన చెప్పుకోవచ్చు, నేను ప్రధానమంత్రి గారు ఫోన్ చేశాను, ప్రధానమంత్రి గారు వచ్చి నిన్న ఖాళీ లేదని చెప్పారు, రేపు మాడతానని చెప్పారు, ఇవాళ నేను నాతో మాట్లాడారు మాట్లాడి తప్పేముంది. నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడివి, అందరూ ఇంత ముఖ్యమంత్రి చేసేవి, ఏదో నువ్వు ఏదో సలహా సూచించి చెప్దాం అనుకున్నావు పెట్టో, ఆయన నిన్న ఖాళీ లేదంటో, ఇవాళ వచ్చి ఏం చంద్రబాబు నాయుడు ఏంటి సంగతి అడుగున్నారంటో, నువ్వు ఏదో చెప్పుకుంటావు పెట్టో, చెప్పుకుంటావు, చెప్పుకో, తప్పు కాదు. కానీ మిగతా మాటలు ఏం మాట్లాడుతున్నావు, అఖిలపక్షం పెట్టాలి. ఏదైనా మంచి సలహా ఇస్తే అఖిలపక్షం పెట్టాలని అడిగితే పర్వాలే, అఖిలపక్షం పెడితే ఎవరు పెట్టాలి, రాజకీయ పార్టీ రోజు మీరు చెప్తున్నానేవే కదా, నువ్వు రాష్ట్రం లెటర్లేవే కదా, రోజు చెప్తుందదే కదా. నువ్వు కానీ నీ మిత్రపక్షాలు కానీ నీ ఫ్రెండ్స్ కానీ నీ తాబేదారులు కానీ పాడుతున్నవే కదా పరిస్థితి, నీ నామినీలు కానీ ఎందుకు పోయింది నిన్ను ఇలా ఈ టైంలో ఇది అవసరమా?
మంచిసలా ఏదైనా ఇవ్వండి, తప్పు కాదు. ఓ మంచిసలా ఇవ్వండి, మంచిసలా ఇస్తే ఓ మంచిసలా చెప్పారా ఆయన చెప్పని అని అనుకుంటాం. మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తారు. అసెంబ్లీ విధానపరమైన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఎవరైనా అడుగుతారు, ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగారు, ఏం సార్ ఏం చేస్తున్నారు మీరు, మీరు ఎలక్షన్లు వచ్చి రేపు ఎలక్షన్ పెడతాను పెడతాం, అయ్యి కోవిడ్ అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత పెడతాం, దానికే ఉంది అవుతాయి లే అన్నా అని చెప్తాం. తప్పు ఉంది, ఇప్పుడు ఏం తయారు దానికి మామూలు నోటు అనే మాట అది. అంతేగాని దానికేనూ దీనికి సంబంధం ఏంటి? అడిగేవాడు ఉంటే చెప్పేవాడు సమాధానం వస్తుంది. నేను అడిగిన దాన్ని బట్టి సమాధానం వస్తుంది. మనం అడగకపోతే కోరి ఉంటే ఎవడని చెప్తారా? చెప్పరు కదా. అంటే దానికి ఏంటిది? మరి ఏం భగవంతుడు ఏం బుద్ధి ఇచ్చాడు అని నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఏదో విధంగా ఏదో మాట్లాడి ఏదో రాజకీయ ఏదో లబ్ధి పొందొద్దామనే తాపత్రయం పాపం ఈ టైంలో. ఏం పొందుతారు వాళ్ళుగా? ఏం పొందుతాం? అసలుగా పొందడానికి ఏం లేదు. ఏదైనప్పటికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన లేదు. ఇదే ఇవాళ ఇలాంటి పరిస్థితి, విపత్కరమైన పరిస్థితి వచ్చి ఉంటే ఇప్పటికి ఆడ ఓ టీవీ తీస్తే చంద్రబాబు నాయుడు గారు, టీవీ మూస్తే చంద్రబాబు నాయుడు గారు, పేపర్ తీస్తే చంద్రబాబు నాయుడు గారు, పేపర్ మూస్తే చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు అక్కడ చింపిస్తాను, ఇక్కడ ఇది ఇది పొడిచాను, వాళ్ళు అక్కడ ఇది చేశాను, వాళ్ళు అక్కడ ఇది అయిపోయింది అని చెప్పని ఇప్పటికి ఎన్నో డాంపికాలు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ధనాన్ని కేంద్రం పంపిస్తున్న ఏవైతే ఎస్ఆర్ నిధులు ఉన్నాయో నిధులు ఇప్పటికి ఎంతో కైంకర్యం చేసేవారు. ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తత్వం అది కాదు, పబ్లిసిటీ కాదు, రిజల్ట్ కావాలి. ఏ రకంగా దీన్ని మనం కట్టడి చేస్తున్నాం, ఏ రకంగా దీనివల్ల ఎఫెక్ట్ అయిన మన మన రాష్ట్ర ప్రజానికి ఉన్నారో, ఏ వర్గం అయితే ఏ వర్గాలు అయితే ఉన్నాయో, ఆ వర్గాలకు ఏ విధంగా మనం న్యాయం చేస్తున్నాం, ఆ వర్గాలకి ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంది, వారికున్న అసలు ప్రాథమికంగా ప్రధానమైన సమస్యలు ఏంటి క్షేత్రస్థాయిలో, ఆ సమస్యకి మనం అడ్రస్ చేయాలి, ఆ సమస్యకు పరిష్కారం రావాలి, దాన్ని మీరు చూడండి అని చెప్తుంది ఇవాళ ఈ ప్రభుత్వం. ఇవాళ ఐపీఎల్ మాకు 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 తిరిగి ఆ ప్రకారం మన కార్యక్రమాలు చేసుకెళ్తున్నాం, ఒక పద్ధతిగా సంస్థల విధానం చేసుకెళ్తున్నాం. ముఖ్యంగా పేదవాడి తాలూకా బాగోగులు ఇవాళ రైతాంగం తాలూకా మంచడ్లు, ఎవరైతే మధ్యతర కుటుంబాలు ఉన్నాయో వారి తాలూకా శ్రేయస్సు ఒక పక్కన చూసుకుంటూ ఈ రాష్ట్రంలో ఖజానాన్ని ఖాళీ చేసి అప్పులు పాలు చేసి నువ్వు అధికారం అప్పచెప్పినప్పటికీ కూడా ఉన్న దాంట్లోనే ఖర్చులు దోబరా ఖర్చులు మానుకొని ప్రతి పైసాన్ని పేదల సంక్షేమం కోసం, పేద సంక్షేమం కోసం, ఆరోగ్యం కోసం మరి ఖర్చు పెడితే ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఈ రకంగా ఆలోచన చేస్తున్నారు. ఇవాళ జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ చూశాను నేను, ఇవాళ నేను అందులో ప్రత్యేకంగా పాల్గొన్నాను. ఇవాళ పరిస్థితుల్లో ఒక రెండు విషయాల్లో ఏంటిది, ఈ 1000 రూపాయలు లేకపోయినా వాళ్ళు క్వారంటైన్ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతే వాళ్ళకి కూడా ఏమైనా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయంటే చూసుకోండి, వాళ్ళకి లేకపోతే ఇవ్వండి అంటే కొన్ని ప్రభుత్వాలు అంటాం ఇది ప్రభుత్వం కదా అది ఒప్పుకుంటుందా అని నాకు కూడా అనిపించింది. ఎందుకంటే నేను 10 సంవత్సరాలు చేశాను కాబట్టి, కానీ మళ్ళీ తర్వాత అనిపించింది అవును కరెక్టే కదా, అడ్డీలు ఉన్నాయో లేదా ఆలోచించుకోవడానికి ఇవ్వకపోతే ఏమవుతుంది, ఎలా పొందుతాడు, ఎలా తింటాడు, ఇంటికి వెళ్ళి వెంటనే పనిపాటు లేకపోతే అని మళ్ళీ నేనే నా మనసులో నేనే అంతర్గతంగా నేను తమాయించుకో ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టే కదా అని అని అది. ఎందుకంటే మనస్సు కైండ్ మనసు మనిషికి మనిషి ముఖ్యం, ఏదైనా పని చేయాలన్నప్పుడు అది అవసరం, అది ఆ తత్వం ఉన్న ఈయన వ్యక్తిత్వం అది ఇవాళ. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇలా చేసుకుంటూ ఇవాళ కరెక్ట్ చేస్తున్నాం. ఇవాళ సుమారు 453 పాజిటివ్ కేసులు వస్తే అందులో 14 మంది మరి డిశ్చార్జ్ అయ్యారు, 450 కేసుల వరకు ఇవాళ ఉన్నాయి మొత్తం ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వీరు కూడా తర్తిగతంగా
కోరుకుంటారు. ఏ ఇబ్బంది ఉండదనేది భగవంతుని కోరుకుందాం ఉంటారు. ఏదైనప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఏదైతే రెడ్ జోన్స్గా ఏదైతే మనం హాట్స్పాట్స్గా గుర్తించామో వాటిలో పూర్తిగా అక్కడ కావాల్సిన అన్ని అవసరాలని కూడా ప్రభుత్వం మరి వారికి అన్ని చౌసరికలు కానీ కాయగూరలు కానీ అన్నింటినీ కూడా మందులు కానీ అన్నీ కూడా వారికి ఏర్పాటు చేసి ఏర్పాటుని ప్రభుత్వం చేస్తుంది. దయచేసి ఆ స్పాట్స్ వాళ్ళు మాత్రం ఆ జోన్స్ వాళ్ళు మాత్రం ప్రభుత్వాన్ని సహకరించాలని మరి కోరుతున్నాను. అందరికీ పూర్తయిన కాదు, ఎవరైనా అందులో తినడానికి ఉండడానికి లేక ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆ రకంగా చూడమని చెప్పని ఆలోచన చేయమని చెప్పారు. అంతేగాని పూర్తి చేసుకుని ప్రతి ఒక్కరికి అనేది కాదు, ప్రతి ఒక్కరికి అవసరం లేదు కూడా. నీకు ఎవరో కొందరు ఉంటారు కూలి చేసుకుని నాలు చేసుకుని పేదవాళ్ళు ఎవరు ఉన్న వాళ్ళు సడన్గా వాళ్ళు వెళ్తే వాళ్ళకి పని ఉండదు కదని అది ప్రభుత్వం ఆలోచన చేసింది. అది ఇంకా ఇంకేమున్నాయా? ఇంకేమన్నా చంద్రబాబు నాయుడు